మీరు అందుకున్న అవార్డులు చాలా ఉన్నాయి అసలు అవార్డుల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే జనరల్గా అందరూ అందరూ అనేది ఏంటంటే అవార్డులు అంటే లాబింగ్ వల్ల వస్తుందని అంటుంటారు తర్వాత అవార్డు అనేటువంటిది ముఖ్యమేం కాదు జనాలు గుర్తిస్తే చాలా అంటారు అనేది కమిటీ సో మెనీ మెంబర్స్ ఉంటుంది సో ఏదన్నా పాట ఫస్ట్ జనాల్లోకి వెళ్ళి ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆ తర్వాత జనరంజిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ దానికి మించిన అవార్డు లేదని నా ఫీల్ టెక్నీషియన్కి ఎప్పుడు కూడా డబ్బుల కంటే అవార్డ్స్ కంటే కూడా మీరిచ్చే స్పందన ఏం చేశారండి ఏం పాడారండి అంటే ఇంకా ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి సో ఐ ఐ బిలీవ్ దట్ నాకు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయండి కళారత్న అవార్డు వచ్చింది సో ఉగాది పురస్కార్ వచ్చింది ఉగాది పురస్కార్ అవార్డు రెహ్మాను నేను ఒకటేసారి అందుకున్నాను చెన్నైలో తను ఫస్ట్ ఫిలిం చేశాడు నాకు అప్పటికే రెండు మూడు సినిమాలు అయిపోయినాయి సో సో ఇట్లాంటి అవార్డ్స్ అనేది కూడా ఒక బూస్టప్లీ ఒక బూస్టప్ బట్ దానికి మించి కూడా ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు మనం స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఎవరిన విజిలో కొట్టారు కొట్టారనుకోండి అది అసలు ఎనర్జీ చెప్పలేని ఎనర్జీ అది ఎందుకంటే అండి మందికి ప్రజలే ప్రజలే మనకి జడ్జ్మెంట్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు కమర్షియల్ గా చేస్తూ అవార్డు పొందడం అనేటువంటిది కంప్లీట్ డిఫరెంట్ ఎందుకంటే ఆర్ట్ ఫిల్మ్స్ లో అవార్డులు పొందిన వాళ్ళు చాలా ఎవార్డులు ఉంటాయి చాలా ఉంటాయి కానీ వాళ్ళు పుట్టింది అవార్డ్స్ కోసమే ఆర్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ కోసం ఉంటారు దానికి అవార్డ్స్ రావాలి బట్ కమర్షియల్ సినిమాకి రావడం అనేది అది నిజంగా మంచి అచీవ్మెంట్ అది ఇప్పుడు ప్రజల నుంచి గుర్తింపు ఇటు అవార్డు మనీ అన్ని అన్ని రకాలు బాగుంది మీ పాటలు కాకుండా ఇతర సంగీత దర్శకులకు మీరు పాడిన పాటలు కొన్ని ఉన్నాయి అందులో చాలా హిట్లు ఉన్నాయి చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి ముఖ్యంగా చందమామ పాట అది సాంగ్ అది నాకు ఎందుకు ఎలా వచ్చిందో తెలియదు అవకాశ అవకాశం సడన్ గా ఒకరోజు కేఎం రాధాకృష్ణ గారు ఫోన్ చేసి సాంగ్ పాడాలండి నేనంటే వచ్చాను పాడాను పాడిన తర్వాత తెలిసింది అది చందమామ మూవీలో కృష్ణవంశీ గారిది లేదు సినిమా జనరల్ గా అడగను కదా సో న్యూ ట్యూన్ నేర్పాడు నేను పాడేశాను సుధాల గారు రాశారని తెలుసు నా తర్వాత తనకి మెయిల్ వాయిస్ కార్తీక్ పాడాడు తర్వాత తెలిసింది ఏది ఎవరు ఎవరిది ఏ సినిమాలోది అంటే నేను పాట పాడిన వన్ మంత్ కి ఎప్పుడో కృష్ణానగర్ లో నేను అలా వెళ్తుంటే టీ లో వినబడుతుంది సాంగ్

రేగు సిన్నాది బొడ్డు మల్లేను అన్నాది మీ కూర్చకుండా ఒరి బావోయ్ ముద్దాడుతావా నువ్వు నీ నడుముకెంత పొగరబ్బా నన్ను కెలక మాకు నీ అబ్బాకుండా ఒరి బావో ఓకే లియును బాలేసంగసల అసలు ఎన్ని స్టేషన్స్ లో చాలా చాలా నండి అవును ఇప్పుడు మీరు ఫస్ట్ పాడినటువంటి అంటే వేరే సంగీత దర్శకుడికి మీరు పాడిన ఫస్ట్ పాట కోటి గారిది కదండి కోటి గారిది ఆయనకిదర్ సినిమాలో ఓకే బాలగర్తో जुड़ेట్టు బాలగర్తో जुड़ेట్టు దాని గురించి చెప్పండి అది ఎలాగా బాలుగారితో ఫస్ట్ టైం కలిసి పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే అప్పటికే మీకు పాడేసినట్టు ఉన్నారు ఆయన బట్ మీరు ఆయనతో ఆయనతో కలిసి పాడడం ఫస్ట్ టైం ఆయనకి నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే గాని సింగర్ గా ఆయనకి నా మీద అభిప్రాయం లేదు అంటే ఫస్ట్ టైం ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నా గొంతు గార్ధస్వరంగా ఉండడం ఇవన్నీ ఆయన మైండ్ లో ఉన్నాయి సో ఆయనకి షాక్ కోదండపాండిలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అంటే కోటి గారి పాడడానికి వచ్చింది ఈ అసలు ఎలా అది ఇది నేను టెన్షన్ పడిపోతున్నారు టెన్షన్ పడిపోతే సరే నువ్వు పాడు ఫస్ట్ అన్నారు పాడేనే ఇలాంటి పెద్ద చైర్లో అని కూర్చుని కన్సోల్ వాయిస్ రూమ్లో వింటూ ఉన్నారు నాకేమో చెమటలు పడేస్తున్నాయి నా దగ్గర ఎలా పాడతాను నేను ఆల్రెడీ ఇంప్రెషన్ పోయింది ఇంకా ఎలా పాడతాను వచ్చేది కూడా రావట్లేదు నాకు సరే అంటే నేను ఇటు తిరుగుతానులే నువ్వు పాడు అన్నారు ఆయన అది చాలా కామెడీ చేస్తుంటారు అంటే ఆయనతో నేను చాలా అంటే ఒక క్లోజ్గా ఉండి ఆయన ఆయన్ని అంత క్లోజ్గా ఏదైనా మాట్లాడగలిగా అనే వ్యక్తి అంటే నేను ఒకదే ఎందుకంటే ఇంతప్పటి నుంచి తెలుసు కాబట్టి సరే అందాలమ్మో అందాలు చందాలు పోయి కోరిందోయ్ హోయ్ హోయ్ పాట పలవంతా పాడేసి చరణం అంతా పాడే చన్న చిన్న ఎక్స్ప్రెషన్ మారింది బాగానే పాడుతుంది అన్నట్టు అక్కడి నుంచి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నన్ను మురుగా అంటారు ఆయన నాకు ముద్దు పేరు ఉంది మురుగా అని పిలుస్తారు అంటే అప్పుడు నామాలు పెట్టుకుని ఉంటారు కోటిగారు శ్రీ అంటారు శ్రీ అంటారు ఆయన అంటే నామాలు పెట్టుకునే ఉండేదాన్ని కాబట్టి మురుగా అని పిలిచి మురుగా కాకి కోకిలు ఎప్పుడైంది అని ఒక ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్ ఆయన ఆ రోజు ఇవ్వడం జరిగింది సో అదే సినిమాలో మళ్ళీ ఈవి సత్యనారాయణ గారికి నచ్చి మధుమాసపు ఈ సాంగ్ కూడా అదే సినిమాలో నేను బాగా సాంగ్ సో అట్లా నా సింగింగ్ జర్నీ స్టార్ట్ అయింది సో అంతకుముందర నాది పెద్ద హిట్ సాంగ్ ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ టెల్ మీ యోర్ టీచర్ మై డియర్ చూసారా మీరు ఎక్స్ప్రెషన్ పెట్టారు ఇలాగే చాలా మంది ఎక్స్ప్రెషన్ పెడతారు మీరు ఇప్పుడు పాడిన లిటిల్ సోల్జర్స్ లో పాట చూసారా మీరు ఇచ్చారు ఎక్స్ప్రెషన్ చెప్తాను ఎక్స్ప్రెషన్ కారణం కూడా మీరు ఇంతగా పాడిన పాటలు అన్ని నాకు తెలుసు వింటూనే మొత్తం గడిపాం ఇప్పుడు కొత్తగా పుట్టిన జనరేషన్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ యొక్క ఏజ్ గ్రూప్ కూడా యూట్యూబ్ లో ఈ పాట వింటూ ఉంటారు పాటూ అన్నారండి మొత్తం జనరేషన్ టుగెదర్ వెళ్లే గుణం ఉన్నది అంటే అది చిన్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చే పాట అది కరెక్ట్ అండి అవునవును తర్వాత ఇంకొక ఒక ఒక ఇంట్రెస్టింగ్ ఎనక్డౌట్ ఒకటి నేను విన్నది మీరు రామ్ గోపాల్ వర్మ గారికి కీబోర్డ్ నేర్పారా ఎలా ఎలా జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు ఏంటది క్షణ క్షణం సినిమా చేస్తున్నప్పుడు నేను కిరణ్ అనే కస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో అప్పుడే కిరణ్ అనే పాంగ్రో హోటల్లో కంపోజ్ చేశాడు సాంగ్ పెద్ద పియానో ఉండేది జామురాత్రి సాంగ్ ఆ బిట్ అంటే ఆయనకి ఎంత ఇష్టం రాముగారికి సో ఆ బిట్ అంతా అయిపోయింది సాంగ్ రికార్డింగ్ అయిపోయింది ఆయనకేమో వాయించాలని కోరిక కీరవాణానికి ఖాళీ లేదు తను నేర్పడు నేను నేను ఆ బిట్టు వాయించేదాన్ని కీబోర్డ్ మీద శ్రీలేఖ శ్రీలేఖ నాకు బిట్ నేర్పుతావా నాకు నాకు అసలు కీబోర్డ్ నేర్పుతావా ఆ నేర్పుతానండి అన్నాను ఆ బిట్టు నేర్పాను 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 హార్మోనియం మీద ఆల్మోస్ట్ సంవత్సరం నేర్పానండి ఆ బిట్ వచ్చింది సంవత్సరం బిట్ వచ్చింది అది కాకుండా ఇంకో పాట నేర్పన్నారు నేర్పేశాను ఇప్పుడు నేను భలే వాయించేస్తున్నాను కదా అన్నారు మనకు అసలే నోరు తిన్నంగా ఉండదు అసలు పెద్ద వాళ్ళ చిన్నోళ్ళ నీకు జన్మకి కీబోర్డ్ రాదు అని అన్నారు మీరు అంటే ఏంటిది క్షణ క్షణంలో పరేశ్వర క్యారెక్టర్ బయట ఇదే పాట ఉత్తుందా లేదా నీకు అలా అనొచ్చానా రాలేదు నేనేమన్నా తప్పేమన్నా ఇప్పటికీ నన్ను పాపం రాము గారు ఎక్కడ కనపడినా గురుగారనే పిలుస్తారు పాపం గురుగారని పిలిచినా కన్నా కోపం ఉండిపోయింది నాకు రాదంటే పాప ఆయనకి చాలా నండి చాలా ఎంత ప్యాషను అంటే నేర్చుకునేటప్పుడు ఆయన ఎంతో అబీడియంట్గా గుడ్ స్టూడెంట్ లాగా రోజు నేర్చుకోవడమే మీద బట్ రాముగారితో పనిచేసే అవకాశం రాలేదు వస్తే బాగుండండి ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో మీకు ఒక సత్కారం జరిగింది ఏమిటది యాక్చువల్గా అక్కడ తెలుగు అసోసియేషన్ పిలిచి వాళ్ళకి అక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు సో చాలా అరుదుగా బ్రిటిష్ పార్లమెంట్లో చాలా మందికి లతా మంగేష్కర్ గారికి చాలా చాలా అరుదుగా వాళ్ళు ఫెలిస్టేట్ చేస్తుంటారు సో ఇండియా ఇండియన్స్ ని కూడా సో అలాగా నాకు దొరికిన ఒక అర్దైన అవకాశం అక్కడ ఆ బ్రిటిష్ పార్మంటు సన్ సన్మానం చేయించుకోవడం ఇప్పుడు ఊరికే ఊరికే సూపర్ హిట్ ట్రెండింగ్ సాంగ్ నెక్స్ట్ ఏంటి మీ నుంచి వచ్చే నెక్స్ట్ ఐ కెన్ సే బట్ నేను సాంగ్ సినిమా రివీల్ చేయలేను కాబట్టి న్యూయార్క్ ఒక మంచి పబ్ సాంగ్ అయితే నేను పబ్ లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క అబ్బాయి పాడుకునే పాట ఆ పాట అప్పుడు వచ్చేస్తుంది వచ్చేది డెఫినెట్గా వచ్చేస్తుంది డిసెంబర్లో మూవీ రిలీజ్ సో వచ్చేస్తుంది సో ఇట్స్ మై న్యూ ఇయర్ గిఫ్ట్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్ అది మీరు పాట వినిపించవచ్చు కొంచెం లేదు కదా లీక్ అవ్వడానికి లేదు సో అది మళ్ళీ మా హిట్ కాంబినేషన్ భాస్కర్ పట్ల గారు రాశారు అది మాత్రం చెప్పగలరు యా సూపర్ మేడం ఒక సినిమా నటన అందులో ఒకే ఒక పాట ఉంది కానీ అది కంటిన్యూగా ప్లే ప్లే అవుతూనే ఉంది అవును ఇప్పటికి కూడా అవును ఆ పాట గురించి చాలా రీల్స్ లో కూడా బాగా ఆ పాట గురించి చెప్పి ఆ పాట పాడాలి మీరు తప్పకుండా యాక్చువల్గా ఆ సినిమాకి నేను నేను మిజరేటర్ కాదు నాని అని తన మిజర్ చేశాడు ఈ పాట భారతీ బాబు అని ఆయన డైరెక్ట్ చేసుకున్నాడు ఆయన రాసిన తర్వాత ఇది నా వల్ల కాదు అని మిజరైటర్ అంటే సో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను చేయడం జరిగింది ఆ పాట ఎందుకంటే లిరిక్ కి ట్యూన్ కట్టాలి కదా కూడా మార్చలేదు సో మనకి ఏంటంటే న్యూస్ పేపర్ ఇచ్చినా చేసేస్తాం కదా మీరు ఇంతకు ఇచ్చినట్టు కరెక్ట్ సో అలా చేయడం జరిగిందండి సో అది చాలా పెద్ద హిట్ అయిపోయింది సో అది నేనే పాడాను సో తప్పకుండా

చాలా బాగుంది మేడం సో ఇప్పుడు మీ ఇప్పుడు రేపు డిసెంబర్ సెకండ్న విడుదల కాబోతున్నటువంటి హిట్ ది సెకండ్ కేసు సూపర్ హిట్ కావాలని థ్యాంక్ యూ తద్వారా మీకు మరిన్ని అవకాశాలు కలగాలని థ్యాంక్ యూ సో మచ్ నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా ముగిద్దాం మరోసారి మరో సెషన్లో మళ్ళీ మనం సిట్టింగ్ ఇచ్చి రాశి హిట్ అయ్యాక హిట్తో క